కళ కలకాలం నిలవాలి కాలగర్భంలో కలిసిపోకూడదు అంటుంటారు కానీ ఒకప్పుడు సినిమాలు లేని రోజుల్లో ప్రజలకు వినోదాన్ని విద్యను కాలక్షేపాన్ని అందించిన నకాశీ చిత్రకళకు నేడు కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది శతాబ్దాలుగా పండిన పామరులను అలరిస్తూ సుమారు నాలుగు వందల యాభై ఏళ్ల నేపథ్యం కలిగిన నకాశి చిత్రకళకు నేడు ప్రోత్సాహం కరువైంది భౌగోళిక గుర్తింపు ఉన్న ఈ అపురూప నకాశీ చిత్రకళ టీవీ సినిమా రామాయణం మహాభారతం భాగవతంతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన కుల పురాణాలు జానపదాలు అన్నిటికీ నిలయం ప్రస్తుతం ఈ నకాశి చిత్రకళకు ఆదరణ కరువయ్యి అంతరించిపోయే పరిస్థితి నెలకొంది అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన నకాశీ పెయింటింగ్స్కు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పుడు ఆదరణ కరువైంది ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన నకాశీ కళకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన ఆదరణ లభించకపోవడంతో కళ కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న నకాశీ కలకు ప్రభుత్వాలు ఎటువంటి తోడ్పాటు సహకారం అందించకపోవడంతో కళాకారులు తమ జీవనాన్ని సాగించలేకపోతున్నారు ఇతర పనులకు వెళుతూ బ్రతుకుబండిని నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విలపిస్తున్నారు భారతదేశ పటంలో చేరియాల ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కళ నకాశీ కళ చేరియాల పెయింటింగ్స్ అని అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ భారతదేశానికి వస్తే ప్రధాని నరేంద్ర మోడీ సైతం నకాషి పెయింటింగ్ ను బహుమతిగా అందజేసిన చరిత్ర నకాశీ పెయింటింగ్ సొంతం అటువంటి చరిత్ర కలిగిన కళ నేడు అంతరించే ప్రమాదం నెలకొంది ఇవాళ ఎంతో చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే మరి టూరిజం చేస్తున్నామని టూరిజంకి ఎంతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పే మరి టీఆర్ఎస్ కానీ బీజేపీ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించాలి ఎక్కడెక్కడో టెంపుల్కి మరి నిధులు మంజూరు చేస్తూ ఉన్నారు కానీ వీరు వీరి విద్యను అన్ని రకాలు ఉపయోగించుకున్నారు ప్రతి రైల్వే స్టేషన్లో చర్యల నకాసి బొమ్మలు వేసుకుంటా ఉన్నారు కానీ వాళ్ళు కావాల్సిన మరి ఉపాధి చూపించడంలో రెండు ప్రభుత్వాలు విఫలమైనవి కనుక ఇప్పటికైనా వారు తప్పకుండా వారికి ఒక ప్రభుత్వం నుండి ఇల్లు మంజూరు చేయాలి వారికి అన్ని రకాలుగా బ్యాంకు లింకేజ్ లోన్లు ఇప్పించేసి వాళ్ళను ఆదుకునేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతం నకాశీకలకు పెట్టింది పేరు నకాశీ కళకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నప్పటికీ కళాకారులకు సరైన గుర్తింపు లేకపోవడంతో కళ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని కళాకారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు దేశ విదేశాల్లోని ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించే నకాశీ పెయింటింగ్స్ కు గుర్తింపు ఉంది తప్ప కళాకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి మాత్రం ఎటువంటి ఆదరణ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంతో ప్రాచీన్యం కలిగిన కళ అంతరించకుండా విద్యార్థులకు ప్రజలకు నకాశీ పెయింటింగ్స్ నేర్పిస్తూ జీవనం సాగిస్తున్నామని అక్కడి కళాకారులు అంటున్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కళకు సరైన తోడ్పాటు అందించి కళాకారులను ఆదుకోవాలని కోరుతున్నారు కళలకు కానా చేయనటువంటి మన తేర తెలంగాణలో చేర్యాల అనేది నకాష నకాషి పెయింట్స్కు చాలా ప్రత్యేకత కలిగినటువంటి ప్రాంతము దాదాపు గత వందల సంవత్సరాల నుంచి ఈ నకాషి పెయింట్స్ అనేది చేర్యాలకు మాత్రమే పరిమితమై ఉండి రూపాంతరం చెందినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కళ ఇది ఇది వారికి వాళ్ళ యొక్క వారసత్వం నుండి వచ్చినటువంటి కళ ఇది ఎక్కడో వేరే దగ్గర నుంచి రాలేదు కేవలం దీనికి పుట్టినీళ్ళు మాత్రం చేర్యాల మాత్రమే వీళ్ళు గత సంవత్సర గత వందల సంవత్సరాల నుంచి ఆ కళను నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు